గొప్ప మోరియాండు ఉత్సాహాన్ని ఉరకలెత్తిస్తున్నారు మహిళలు కూడా. చార్మినార్ దగ్గరికి వచ్చిన ఈ వాహనం చూసుకున్నట్లయితే పూర్తిగా మహిళలే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా తమ భక్తిని వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళతో మాట్లాడదాం. బతయ కేసా లగ్ రహే బహుత్ అచ్చా లగ్ రహే క్యా క్యా కర్తే హే ఆప్ లోగ్ गणेश जी की पूजा करते हैं, दस दिन तक गणेश जी घर में बिठाते हैं, उनको बहुत सारे भोग लगाते, शाम में भजन करते भगवान के, डांस करते, बच्चों को सिखाते कि अपनी संस्कृति के लिए वो लोग ये सब करना बोल के, अपना क्या है ये संस्कृति. చెప్పండి, గణేష్ నిమజ్జనం యొక్క ప్రాధాన్యత ఏంటి? అసలు ఈ 9 రోజులు మీరు పూజలు అందించారు, ఏం నేర్పిస్తారు పిల్లలు? పిల్లలకి మన సంస్కృతి ఏంటిది, మనం ఎలా ఉండాలి, మనం ఏం చేయాలి, అవన్నీ మనం నేర్పించాలి. ఈ సంస్కృతి దినానంతాకి చనిపోతున్నది. మన పిల్లలకు ఏం చేయాలి, ఏది చేయాలి, ఎలా చేయాలి అది తెలియకుండా చేస్తున్నారు. కాబట్టి ఇది మనమే వాళ్ళకి ఇవ్వాల్సిన సంస్కృతి. ఇది మనం వాళ్ళకి ఇచ్చేది, వాళ్ళు ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని మా ప్రార్థన. అవును, బికాజ్ దిస్ ఇస్ గర్ల్ పవర్ గ్యాంగ్. బహుత్ ఎంజాయ్ కర్ రహే హమ్ లోగ్, బచ్చే మిల్ కే జో పుకారా కర్ రహే, బహుత్ మజా ఆ రహా హై హమే. వైట్ డ్రెస్ కా కాన్సెప్ట్ చల్ రహా హై యహాన్ పర్. యెస్ యెస్. క్యా ఖాసియత్ హై? బిలీవ్ ఇన్ పీస్. తో ఎవ్రీ ఇయర్ ఆప్ లోగ్ ఐసే కుచ్ ఏక్ కలర్ కాన్సెప్ట్ రఖతే హై? యెస్, ఎవ్రీ ఇయర్ కుచ్ కలర్ కాన్సెప్ట్ సే సెలబ్రేట్ కర్తే హమ్ లోగ్. ఆప్ లోగ్ కైసే సెలబ్రేట్ కర్ రహే? गणेश चतुर्थी हम सबका फेवरेट फेस्टिवल होता है. हम लोग 11 दिन बाहर निकलते हैं, गणेश देखते हैं, फुल मजे करते हैं और बहुत मजा आता है. तो बोलो गणपति बप्पा होरिया, गणपति बप्पा होरिया, गणपति बप्पा होरिया. ఏ విధంగా ఉత్సాహంగా శోభాయాత్రకి బయలుదేరారో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ తర్వాత ఒక సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో బాగా చెప్తా ఉన్నారు. చార్మినార్ వేదికగా పాత బస్తీలో గణేష్ నిమజ్జనానికి, వినాయకుడి నిమజ్జనానికి జరుగుతున్న కోలాహలానికి ఇదొక సంకేతం.